అప్పట్లో ఉన్నట్టు ఉందని కొంతమంది వర్క్ ఫ్రం హోమ్ వీర్లు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. పదండి, అసలు అలా ఆందోళన ఏంటో ఆరా తీద్దాం. వర్క్ ఫ్రం హోమ్ వద్దు, ఆఫీస్ వద్దు. వర్క్ ఫ్రం హోమ్ వద్దు, ఆఫీస్ వద్దు. చెప్పండి మీ పేరు. జావా జగదీష్. మీది ఏం కంపెనీ? ఎప్రో. ఏ ఎప్రో? ఏమి ఎప్రో, కంపెనీ పేరే ఎప్రో. కొంపలో కూర్చుని కామ్ గా పనిచేసుకోండి అని ఆఫర్ ఇస్తే ఆఫీస్ ఆఫీస్ అంటారేంటి? కామ్ గానా? మీకు అలాగే ఉంటది. అందరూ వర్క్ ఫ్రం హోమ్ అంటే WFH అనుకుంటున్నారు, కానీ రోజు మాకు WWF అయిపోతుంది. ఓ పక్క ఆఫీస్ నుంచి షంటింగ్లు, ఇంకో పక్క ఇంట్లో షౌటింగ్లు. ఏమని చెప్పమంటారండి? మా బతుకు చెట్టుకోబండి కష్టాలు. ఏమి చెప్పపోతే మాకెలా తెలుస్తుందండి? సరే చెప్తానేనండి. వర్క్ ఫ్రం హోమ్ అనౌన్స్ చేసిన కొత్తలో సమ్మగా లుంగి కట్టుకుని కాళ్ళు సాపుకుని సుఖంగా ఇంట్లోనే పని చేసుకుందామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొత్త కదా, కలిసి ఉందన్న సినిమా లాగా అంతా కలకల్లాడిపోయేది. మనం వర్క్ చేస్తుంటే అమ్మో మా ఆయన వర్క్ చేస్తున్నాడు, అమ్మో మా డాడీ వర్క్ చేస్తున్నారు అని మనల్ని డిస్టర్బ్ చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మనం కూడా కొంచెం తేట ఎక్కువై ఇంటి పనిలో ఓవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం. ఈ వర్క్ ఫ్రం హోమ్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ నా సంసారం ఒక చదరంగం అయిపోయిందండి. ఇంట్లో ఆడవాళ్ళకి మన ఎమోషన్స్ తో సిచ్యువేషన్స్ తో సంబంధం ఉండదు. మనం ఎంత బిజీ పనిలో ఉన్నా వాళ్ళు పెట్టినప్పుడు తినేయాలి. ఓ పక్క క్లయింట్ తో కాల్లో ఉంటే పోయి పాల పెకెడితే అంటారు, ఇంకో పక్క మేనేజర్ తో మీటింగ్ లో ఉంటే వంటగదిలో అంటులు కడుగు చంటిగడు ముడ్డు కడుగు అంటారు. ఓ పక్క ఆఫీస్ పని, ఓ పక్క ఇంటి పని, రెండింటినీ మేనేజ్ చేయలేక మా బతుకి ఎత్తడి మూకుట్లో మెత్తడి పకోడి అయిపోతుంది. ఏం పకోడి? ఉల్లి పకోడియా, కోడి పకోడియా? మా బాధలు మీకంత కామెడీగా ఉన్నాయండి. కామెడీ కాదండి, కోవిడ్ సెకండ్ వేవ్ అంటున్నారు. ఇప్పుడు ఆఫీసులు తెరవడం అవసరం అంటారా? స్కూళ్ళు తెరిచారు, కాలేజీలు తెరిచారు, థియేటర్లు తెరిచారు, మాల్లు తెరిచారు. ఏ ఆఫీసులు తెరవడానికి ఏంటి నొప్పి? ఇప్పుడు ఆఫీసులు తెరిచినందు మాత్రం మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటారా? తీరకపోయినా మాకున్న అంతో ఎంతో విలువను కాపాడుకుందామని. అదేంటండి? ఇంతకు ముందు ఇస్త్రీ బట్టలు వేసుకుని సంకలో బ్యాగ్ కట్టుకుని ఆఫీస్కి వెళ్తుంటే అబ్బో ఏదో పొడిసేస్తున్నారన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో లుంగి కట్టుకుని ల్యాప్టాప్ వేసుకుని కూర్చుంటే ఏంటి మీరు చేసే పని ఇదా అని చీపు గా చూస్తున్నారు. మీరు చెప్పినవన్నీ చూస్తుంటే పెళ్ళైన వాళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ ఇబ్బంది అండి. అయినా కుర్రోళ్ళకి ఏం కష్టం వచ్చింది? రోడ్లకి ధర్నా చేస్తున్నారు. ఏంది బ్రో అంత మాట అంటావు? అసలు కష్టం అంటే మాదే. మీకు పెళ్ళం బాధ లేదు, పిల్లల బాధ లేదు, ఇంకేం కష్టం? ఫ్రీడమ్. అది మనకి 1947 లోనే వచ్చిందిగా. ఇది అది కాదు, వేరేది. ఏది? ఆఫీస్ అన్నాక టైమింగ్ ఏడిసేది. ఆ 9 కి రమ్మంటే 10 కి వెళ్ళేవాళ్ళం, 6 కు మమ్మంటే 5 కే పోయేవాళ్ళం. ఆ మధ్యలో కూడా పెద్ద పొడిసేసి పనే ఉండేది కాదు, మాక్సిమం 2-3 గంటలు. మరి మిగిలిన టైంలో? అబ్బో ఎవరాలు చాలా ఉన్నాయిలే. ఆఫీస్ లో కలరింగ్, క్యాంటీన్ లో మీటింగ్, లంచ్ లో అవుటింగ్, గంట గంటకి కాఫీ డ్రింకింగ్, పాపలతో వీకెండ్ ప్లాన్స్, అన్ని కుదిరితే పబ్బుల్లో డాన్స్. లైఫ్ అంతా డిచ్చుకు డిచ్చుకు అంటూ ఉండేది. కానీ ఇప్పుడు చూడండి మా లైఫ్ ఎలా తయారైందో. ఉదయం 10 అయితే గాని పని మొదలు పెట్టలేదు మేము. 7 గంటలకే ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చోవాల్సి వస్తుంది. పోనీ ముందే మొదలెట్టాం కదా, తొందరగా ఫినిష్ చేద్దాం అనుకుంటే దీనేమ్మా రాత్రి 8 అయినా ఫినిష్ అవ్వదు. రాత్రి 8 లాగౌట్ చేస్తానరా అంటే మేనేజర్ గారి దొబ్బుడు ఒకటి. ఈ ఆఫీస్ పనులన్నీ ఒక ఎత్తు అయితే సుఖంగా దమ్మేసుకుని ఎన్ని రోజులైందో తెలుసా బ్రో? ఊర్లో అందరి కళ్ళు మన మీదే ఉన్నట్టు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. పైగా సాయంత్రం అయితే వింత వింత సీరియల్స్ తో మా మమ్మీ బీటింగ్, కర్పూర దీపం, మందార మొగ్గ, అమ్మమ్మ, నానమ్మ, అత్తమ్మ, దీనమ్మ ఏం సీరియల్స్ బ్రో అసలు? ఇవన్నీ పడలేక బతుకు బ్యాండ్ బాజా భారత్ అయిపోతుంది బ్రో. ఇంతకీ మీరు ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? కంపెనీ మేనేజ్మెంట్ కి, గవర్నమెంట్ కి, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అందరికి మా డిమాండ్ ఒక్కటే, దయచేసి ఆ వర్క్ ఫ్రం హోమ్ క్యాన్సిల్ చేసి ఆఫీసులు పెట్టండి అయ్యా. మేము కరోనా చచ్చిపోవడానికి కూడా రెడీ, గానీ ఇంటి నుంచి పనిచేయడం మా వల్ల కాదయ్యా.